రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మాచ్యులు శ్రీ షేక్ బి అంజద్ బాషా గారిని కోరుతున్నాం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారాలు. వేదికలు అలంకరించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదికలు అలంకరించిన నా సహచర మంత్రివర్యులకు, పార్లమెంట్ సభ్యులకు, అదేవిధంగా శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, అధికారులకు, మరి ఇక్కడ చేసిన రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసిన అవార్డీలకు, ప్రజలకు, మత గురువులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను. దేశ స్వాతంత్రం కోసం మరియు దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం త్యాగాలు చేసిన మహనీయులకు, మేధావులందరికీ జోహార్లు, జోహార్లు. ముఖ్యంగా భారతదేశ ముద్దుబిడ్డ, స్వతంత్ర సమరయోధుడు, విద్యాప్రదాత మరియు దార్శనికుడు, మరియు స్వతంత్ర భారత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మరి దివంగత మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 132వ జయంతిని జాతీయ విద్యా దినంగాను, మరి అదేవిధంగా మైనార్టీ వర్గాల పక్షపాతి అయిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2008వ సంవత్సరంలో జాతీయ విద్యా దినాన్ని మైనార్టీ సంక్షేమ దినంగా ప్రకటించడం జరిగింది. ఇది మనందరికీ గర్వకారణం. సోదరులారా, దివంగత మహనీయుల జయంతి రోజున ఉత్సవాలు జరుపుకోవడం ద్వారా దేశం కోసం, ప్రజా సంక్షేమం కోసం, సమాజ హితం కోసం వారు చేసిన నిస్వార్థ సేవలను గుర్తు చేసుకుంటూ వారికి ఘనమైన నివాళులు సమర్పించుకునే అవకాశం మనకు దొరుకుతుంది. ఈ సందర్భంగా స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రిగా 2 పర్యాయాలు పనిచేసి భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు ధీటుగా నిలబెట్టేందుకు విద్యారంగంలో 60 సంవత్సరాల క్రితమే పటిష్టమైన పునాదులు వేసిన గొప్ప విజనరీ పర్సన్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. వారిని ప్రతి ఒక్కరూ, భారతీయుడందరూ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అదేవిధంగా ఏ దేశమైనా సమగ్రాభివృద్ధి సాధించాలంటే ఆ దేశ ప్రజలు సంపూర్ణ అక్షరాస్యత సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1947వ సంవత్సరంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చినాటికి మొత్తం జనాభాలో అక్షర సాత్యం కేవలం 12% మాత్రమే. ఒకవైపు అక్షర సాత్యాన్ని పెంచుకోవాలి, పేదరికాన్ని తగ్గించాలి, దేశంలోని అనేక రంగాలను అభివృద్ధి పరచాలి, మరొక వైపు అప్పట్లో దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను అధిగమించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ముందుగా విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి. అలాంటి క్లిష్టమైన బాధ్యతను ఎవరికి అప్పగించాలని ఆలోచించే సందర్భంలో మహాత్మా గాంధీ గారిచే ఒక అరిస్టాటిల్, ఒక ప్లాటో మరి ఒక పైథాగరస్ స్థాయి మేధావిగా గుర్తింపు పొందిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అయితేనే భారతదేశ విద్య వ్యవస్థ పటిష్టం అవుతుందని భావించి అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు స్వతంత్ర భారత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి చేసింది. ఈరోజు ప్రపంచంలో విద్యను ప్రాథమిక హక్కుగా చేసిన 135 దేశాలలో భారతదేశం ఒకటిగా ఉందంటే దానికి కారణం మౌలానా గారు. 1952లో ఆయన ప్రవేశపెట్టిన రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ని చెప్పవచ్చు. మౌలానా ఆజాద్ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా చేసిన తొలి ప్రసంగంలో మన భారతీయుల అవసరాలకు తగినట్టుగా విద్యా విధానాన్ని రూపొందించడమే తన లక్ష్యంగా పేర్కొన్నారు. తాను అనుకున్న లక్ష్యాన్ని మౌలానా గారు అతి స్వల్ప కాలంలోనే సాధించగలిగారు. స్వతంత్ర భారతదేశానికి అవసరమైన లక్ష్యాలను ఆయన సొంత ఆలోచనతో రూపొందించడం జరిగింది. డెమోక్రటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, మెయింటెనెన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్, బ్రాడనింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అవుట్లుక్ అండ్ ప్రమోషన్ ఆఫ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. మౌలానా ఆజాద్ గారి ఆధ్వర్యంలో కేంద్ర విద్యాశాఖలో అనేక సంస్థలు, కమిషన్లు మరియు బ్యూరోలు స్థాపించడం జరిగింది. 1948వ సంవత్సరంలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ను స్థాపించడం జరిగింది.
31/3/2019 నాటికి మన దేశంలో మొత్తం 907 యూనివర్సిటీలు ఉంటే దానికి కారణం మౌలానా ఆజాద్ గారని మనం సగర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే వందలాది సైన్స్ అండ్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు అయ్యాయంటే మౌలానా గారి దూరదృష్టి కారణమని చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1951 ఖరగ్పూర్లో మరియు 1958 ముంబైలో ఐఐటిని స్థాపించడం జరిగింది. మరి అదేవిధంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ మరియు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్ బోర్డ్, రూరల్ ఎడ్యుకేషన్ బోర్డ్, సెంట్రల్ సోషల్ డెవలప్మెంట్ బోర్డ్, సెంట్రల్ ఎడ్యుకేషన్ బోర్డ్ గైడెన్స్ బ్యూరో, ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ గైడెన్స్ బ్యూరో, నేషనల్ బోర్డ్ ఫర్ బేసిక్ ఎడ్యుకేషన్ మొదలైన బోర్డులన్నీ కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు స్థాపించడం జరిగింది. అలాగే సాహిత్య అకాడమీ, డ్యాన్స్, డ్రామా మరియు మ్యూజిక్ అకాడమీ లాంటి ఎన్నో సంస్థలను స్థాపించడం ద్వారా మౌలానా గారు భావి తరాలకు మార్గదర్శకులు కావడం జరిగింది. మరి ఇక భారతదేశ మిసైల్ దివంగత భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి నుంచి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. శాస్త్రవేత్తగా శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రదేశాల్లో ఒకటిగా చేసిన అతి గొప్ప సైంటిస్ట్, సైన్స్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన ఆయన చేసిన రచనలు కోట్లాది మంది భారతీయులనే కాకుండా ప్రపంచ మేధావులను సైతం ప్రభావితం చేశాయి. ఆయన జీవితం భారతీయులందరికీ కూడా ఆదర్శం నేను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి గొప్ప వ్యక్తి పేరు మీద మన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నది. మరి ఈ మహనీయుల బాటలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులను శ్రీకారం చుట్టింది. 100% అక్షరాస్యత సాధించే దిశలో అడుగులు ముందుకేస్తుంది. మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న అమ్మఒడి మరియు నాడు నేడు అనే కార్యక్రమాల ద్వారా మన రాష్ట్ర విద్యా వ్యవస్థను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం జరుగుతుంది. రాష్ట్రంలోని మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది. రాష్ట్ర బడ్జెట్లో 2019-20 సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి గాను 952 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాంట్లో వైఎస్ఆర్ షాదీ కా తోహఫా, నిజంగా గత నవంబర్ నుంచి నిజంగా గత ప్రభుత్వం ఈ షాదీ కా తోహఫా ఏదైతే కార్యక్రమం ఉందో అది నిలిపివేయడం జరిగింది. మరి ఇవాళ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా ఏదైతే గతంలో 50,000 రూపాయలు ఇస్తున్న దాన్ని 100,000 రూపాయలకు పెంచడం జరిగింది. మరి అదేవిధంగా విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తూ మెయింటెనెన్స్ ఖర్చుల కొరకు ప్రతి విద్యార్థికి 20,000 ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కోసం విద్యార్థులకు ప్రతి విద్యార్థికి 15,00,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది. మరి ఇమాములు మరియు మౌజన్లకు గతంలో ఇస్తున్న గౌరవ వేతనం ఏదైతే ఇమాములకు 5,000 నుండి 10,000కు పెంచడం జరిగింది. మరి అదేవిధంగా మౌజన్లకు 3,000 నుంచి 5,000కు పెంచడం జరిగింది. మరి రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ నిర్వహణ కోసం 5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఉర్దూ ఘర్ మరియు షాదీ ఖానాల నిర్వహణ కోసం 20 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయడం జరిగింది. మరి మసీదులు రిపేర్ల కోసం 20 కోట్లు కేటాయించడం అయినది. మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కింద 150 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయడం అయినది. మరి అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ని ప్రమోట్ చేయాలి అనే ఆలోచనలో భాగంగా 20 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రికులకు బయలుదేరే ఏదైతే యాత్రికుల సౌకర్యార్థం కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చొరవతో గన్నవరం ఎయిర్పోర్ట్ ను ఎంబార్కేషన్ పాయింట్ గా సాధించడం జరిగింది. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీకి 15 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయడం జరిగింది. ఏపీ స్టేట్ ఉర్దూ అకాడమీ నిర్వహణ కోసం 20 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయడం అయినది. మైనార్టీ వర్గాలు మెరుగైన ఉపాధి అవకాశాలు పొందేందుకు వీలుగా వివిధ పోటీ పరీక్షలలో ప్రత్యేకమైన ట్రైనింగ్లను సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా హజ్ యాత్రికులకు 3,00,000 లోపు వార్షిక ఆదాయం కలిగిన వారికి 60,000
3 లక్షల పై వార్షిక ఆదాయం కలిగిన వారికి 30,000 ఆర్థిక సాయం ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని కూడా సగర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ తరహాలోనే మైనార్టీ సప్లాన్ కొరకు కూడా ప్రతిపాదనలు రూపొందించడం జరుగుతుంది. మరి మైనార్టీ వర్గాల సంక్షేమం కొరకు ఉద్దేశించబడిన ప్రైమ్ మినిస్టర్ న్యూ 15-పాయింట్ ప్రోగ్రామ్స్ ను సమర్థవంతంగా అమలు పరచటకు చర్యలు చేపట్టడం జరుగుతుంది. సచార్ కమిటీ మరియు రంగనాథ్ మిశ్ర కమిషన్ల సిఫారసు మేరకు ముస్లిం వర్గాల విద్యా ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేకమైన దృష్టిని సాధించడం జరుగుతుంది. మరి అదేవిధంగా మన క్రైస్తవ సోదరుల కోసం ఏదైతే పవిత్ర జెరూసలం యాత్రకు ఆర్థిక సహాయంగా 3 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన వాళ్లకు 60,000 మరి 3 లక్షల పైబడి వార్షిక ఆదాయం కలిగిన వాళ్ళకందరికి కూడా 30,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకందరికి కూడా ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. చర్చిలు మరియు చర్చి సంబంధ సంస్థల నిర్వహణ మరియు ఏపీ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ కార్యక్రమాల కోసం 100 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయడమైనది. గుంటూరు జిల్లా అడవితెక్కళ్లపాడు గ్రామంలో 2 ఎకరాల స్థలంలో 16 కోట్లతో ఏపీ క్రిస్టియన్ భవన్ నిర్మాణం కోసం ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అర్హులైన పాస్టర్లకు గౌరవ వేతనం కింద ప్రతి నెల 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఏపీ నూర్ భాషా దూదాకుల ముస్లిం ఫెడరేషన్ కు ఆర్థిక సహాయానికి 20 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. మరి కులమత వర్గాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల సంక్షేమానికి మరీ ముఖ్యంగా మైనార్టీల సంక్షేమానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలను ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల కాలంలోనే విజయవంతంగా అమలు చేయడం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో దేశంలోని అగ్రగామిగా తీర్చిదిద్దాలని మా ప్రభుత్వానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించిన పెద్దలకందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.